నమస్కారము మల్లాదివారి ఛానల్కు స్వాగతం శరన్నవరాత్రుల్లో మూడవ రోజున అమ్మవారు మనకి గాయత్రీ దేవిగా కనిపిస్తారు ఈ గాయత్రీ దేవికి మనం నైవేద్యంగా అల్లం గారలు మరియు కొబ్బరన్నాన్ని నివేదిస్తాము దీని తయారీ విధానం చూద్దాం ఈ కొబ్బరి అన్నానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక టీ స్పూన్ పచ్చిశెనవపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మరియు కొద్దిగా ఎండుమిరపకాయ పీసెస్ స్ప్లిట్ చేసుకున్న జీడిపప్పు కొద్దిగా పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు ఇప్పుడు ఈ కొబ్బరిన్నానికి ఒక కప్పు బియ్యాన్ని ఒక మందపాటి గిన్నెలోకి శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ పూసుకొని ఈ విధంగా స్టవ్ మీద పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా వస్తుందన్ను స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక చెప్పుకున్న పోపు దినుసులు మొత్తం ఇందులో వేసుకొని వీడియోలో చూపించినట్లుగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా ఎండుమిరపకాయ పీసెస్ని వేసుకోవాలి ఆ తర్వాత స్ప్లిట్ చేసుకున్న జీడిపప్పును వేసుకొని గరిట సహా సహాయంతో కలిగపెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగాక ఇందులోకి మనం చూపించుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని మరియు పచ్చిమిరపకాయ ముక్కల్ని మరియు కరివేపాకుని వేసుకొని గరిట సహాయంతో ఒక నిమిషం పాటు ఇందులోకి వేయించుకోవాలి ఒక నిమిషం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసే ముందు చిటికెడు ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మన పొడిపొళ్ళతున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ వేయించుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం కొద్ది కొద్దిగా బ్యాచెస్గా వేసుకుంటూ వీడియోలో చూపించినట్లుగా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిట సహాయంతో ఇది మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలియబెట్టుకోవాలి అంతేనండి కొబ్బరి అన్నం తయారైపోతుంది ఇప్పుడు దీన్ని మనం నైవేద్యం పెట్టే పాత్రలోకి మార్చుకొని అమ్మవారికి నివేదించాలి